ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు పొరపాటున ఈ వస్తువు కనుక ఇస్తే మీకు ఇక కష్టాలు తప్పవు లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఇంట్లో వారికి తప్ప బయట వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడని ఆ వస్తువు ఏమిటి మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి ఇక విషయంలోకి వెళ్తే కొంతమంది పుట్టుకతో కోటీశ్వరులు కాకపోయినా అతి కొద్ది రోజుల్లోనే కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు అలాగే కొంతమంది ధనిక జీవితాన్ని అనుభవించి ఎవరూ ఊహించని విధంగా పేదరికంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ లక్ష్మీదేవి ఎవరిని అనుగ్రహిస్తుందో ఎవరి మీద అలుగుతుందో ఎవరూ చెప్పలేం కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండాలి లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి మన ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే లక్ష్మీప్రదమైన వస్తువులను ఎప్పుడూ పవిత్రంగా చూడాలి అంటే చీపురు రోకలి రుబ్బురోలు కొంచెం వీటిపై కూర్చోవడం కానీ కానితో తనడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అలాగే ప్రతి ఇంట్లో తప్పక ఒక తులసి చెట్టు ఉండాలి ఆ తులసి మొక్కకు ప్రతినిత్యం పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అతి త్వరగా పొందగలము అలాగే చీపురును కాలితో తనడం కానీ చీపురు పులులను విరిచి ఇంట్లో పడవేయడం కానీ అస్సలు చేయరాదు అలాగే మనం నిద్రించే మంచంపై డబ్బులు బంగారం వెండి ఇలా లక్ష్మీప్రదమైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకండి ఒకవేళ డబ్బులను మంచంపై పెడితే లక్ష్మీదేవి మనపై అలిగి ఇంటిలో నుండి వెళ్లిపోతుంది అలాగే అతి ముఖ్యమైనది తప్పక పాటించవలసినది ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు పొరపాటున ఈ వస్తువుని అసలు ఇవ్వకండి అదే కొబ్బరి నూనె మన ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వారు బంధువులు వచ్చినప్పుడు వారి తలకి కొబ్బరి నూనె రాయడం కానీ వారికి కొబ్బరి నూనె ఇవ్వడం కానీ అసలు చేయరాదు ఇలా చేయడం వల్ల మనకు కష్టాలు నష్టాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పని మాత్రం చేయకండి లక్ష్మీదేవిని ఆమె ప్రతిరూపమైన వస్తువులను మనం ఎల్లప్పుడూ గౌరవించాలి ఒకవేళ ఆమెకు లేని పనులు కనుక చేస్తే నన్ను గౌరవించని చోట నేనెందుకు ఉండడం అంటూ లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుందట కాబట్టి ఈ పనులు అసలు చేయకండి సరే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఎట్టే పరిస్థితుల్లోనూ ఇవ్వకూడని ఆ వస్తువు ఏమిటో తెలుసుకున్నారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గట్టి సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ